ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కుయి 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 అనే కోతలు వినేవి వినిపించేవి, కానీ ఇప్పుడు వినిపించట్లేదు. అసలు ఈ అంబులెన్స్లు మరుగును పడిపోయిన 108 వాహనాలు అనుకున్నారు. ఇదే టైంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఎన్నో వినూత్న విప్లవాత్మక మార్పులు చేపట్టారు ఆరోగ్యశ్రీలో. ఈ నేపథ్యంలోనే అత్యవసర సేవలకు సంబంధించి 108 అలాగే 10 వాహనాలను కూడా తెర మీదకు తీసుకొచ్చారు. దాదాపు 412 మొత్తం అంబులెన్స్లు, కొత్త అంబులెన్స్లు రోడ్ ఎక్కాయి. ఆల్రెడీ మీరు చూడొచ్చు. అదే ఇందులో 2-3 రకాలన్నమాట, బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, అలాగే 104, అలాగే 108లో బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్తో పాటు, అలాగే మీరు అక్కడ చూడొచ్చు అడ్వాన్స్డ్ సపోర్ట్ అంబులెన్స్. అంటే వీటిలో చాలా అత్యాధునిక సాంకేతికతతో పాటు అత్యాధునిక పరిజ్ఞానం, అలాగే అన్ని వస్తులతో ఈ 108, 104 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీలో చాలా రకాల మార్పులు తీసుకొచ్చారు. తాజాగా ఈ 108 అలాగే 104 వాహనాలతో సరికొత్త మార్పులు తీసుకొచ్చి తనదైన ముద్ర వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలాగా ఈ వాహనాలన్నింటిలో మార్పులు తీసుకొచ్చారని చెప్పాలి. అలాగే చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియోనేటల్ అంబులెన్స్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇది నియోనేటల్ అడ్వాన్స్డ్ అంబులెన్స్ లైఫ్ సపోర్ట్ వెహికల్ అనమాట. ఇది మీరు చూడొచ్చు, నియోనేటల్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్. ఇందులో ఇది ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం, అంటే ఎట్టి పరిస్థితుల్లో శిశు మరణాలు అనేవి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ వాహనాన్ని రూపొందించడం జరిగింది. ఈ నియోనేటల్ అంబులెన్స్లో మీరు చూడొచ్చు ఇంక్యుబేటర్లతో పాటు వెంటిలేటర్లు కూడా అమర్చారు. ఒకసారి ఈ నియోనేటల్ అంబులెన్స్లో చూస్తే కనుక ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు, చాలా ఫుల్లీ లోడెడ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఇందులో అమర్చడం జరిగింది. లేటెస్ట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పూర్తిగా ఇది, అంటే ఎటువంటి శిశు మరణాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అంబులెన్స్లని రోడ్డెక్కించారు. దీనిలో భాగంగానే ఇది నియోనేటల్ అడ్వాన్స్డ్ అంబులెన్స్ అన్నమాట. మీరు చూడొచ్చు ఎక్విప్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది కంప్లీట్గా. ఇక్కడ కూడా స్పైన్ బోర్డు ఉంది, అలాగే స్క్రూప్ స్ట్రెచరు, అలాగే వీల్ చైరు, అలాగే బ్యాగ్ మస్క్, మల్టీపారా మానిటరు, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇది మల్టీపారా మానిటర్ అనమాట. దీనికి సంబంధించి అలాగే వెంటిలేటర్ సదుపాయం, అలాగే ఆక్సిజన్ అందించడానికి వీలుగా, అంటే ఎక్కడ ఎటువంటి అత్యవసర చికిత్స అవసరమైనా సరే రోగి ఇబ్బంది పడకూడదు. ప్రధానంగా శిశు మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో 108 వాహనం అంటే కేవలం ఒక రోగిని ఆసుపత్రికి తరలించడం వరకే కాకుండా ఎమర్జెన్సీ వైద్య సదుపాయాలు అందించడానికి వీలుగా ఉండేలాగా ఈ ఫుల్లీ ఆటోమేటిక్ ఎక్విప్మెంట్తో పూర్తి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంబులెన్స్ను తెర మీద తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇది పూర్తిగా పిల్లల కోసం, నియోనేటల్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, అంటే ఎటువంటి శిశు మరణాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ వాహనాన్ని రూపొందించడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.